सर दिया ना है। भारत देश सोदरलारा भारत देश उपखंड పిలుచుకోబడేటటువంటి చారిత్రాత్మక అంశాలు కలిగినటువంటి దేశంలో ఎన్నో రకాలైనటువంటి జాతులు మతాలు కులాలు నివసిస్తున్నటువంటి ఐకమత్యంగా నివసిస్తున్నటువంటి దేశంలో బంగ్లాదేశ్ లో ఏదో జరిగిందని చెప్పి అక్కడ దేవాలయాలను పడగొట్టారని చెప్పి వెంటనే వినంగానే మన భారతదేశంలో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దాన్ని విపరీతంగా ఖండించడం జరిగింది। అందులో ఎస్డిపిఐ కానియండి జమాతే ఇస్లామే హింద్ కానియండి అనేక సంస్థలు వీటిని పూర్తిగా ఖండించాయి। ఇది చేయటం చాలా దారుణం అని చెప్పి అప్పుడే వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది। అయినప్పటికీ కూడా దాని పక్కనే ఉండేటటువంటి రాష్ట్రం త్రిపుర అనేటటువంటి రాష్ట్రంలో దాని క్యాపిటల్ సిటీ అయినటువంటి అగర్తా 150 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి సోనంపూర్ అనేటటువంటి ఒక పట్టణంలో 65% ముస్లింలు నివసిస్తుంటే దగ్గర దగ్గర అందరూ కలిసి ఐకమత్యంగా అక్కడ కాళీ పండగ గానియండి తర్వాత దీపావళి పండగ గానియండి అందరూ కలిసి కట్టుగా జరుపుకునేటటువంటి ఐకమత్య ధోరణిలో ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి ఆర్గనైజేషన్ మత చిచ్చుని రేగొట్టి అక్కడ ఉండేటటువంటి 13-14 దేవాలయాల మసీదులని ధ్వంసం చేసి రోడ్డుపై నమాజు అంటే మసీదు వసతి లేక రోడ్డుపై నమాజు చదువుతున్నటువంటి యువకులని పెద్దవాళ్ళని అనేటటువంటి తారతమ్యం లేకుండా లాఠీలతో వాళ్ళకి జుల్పించి వాళ్ళని అక్కడి నుంచి తరివేసి అనేకమైనటువంటి గాయాలు కల్పించి అక్కడుండే మసీదులను కొల్లగొట్టి ఆ మసీదులను నాశనం చేసేసి ఆ పక్కన ఉండేటటువంటి వాళ్ళ నివాసాలన్నిటిని కూడా ఇప్పటికీ కూడా ఇవి తగలబడుతూనే ఉన్నాయి। అక్కడుండే ప్రజలు వాళ్ళ నివాసాలను దూరం చేసుకుని వాళ్ళు రోడ్డు మీద పడి ముస్లింలందరూ కూడా అల్లాడుతున్నారు। ఇటువంటి ఐక్యమత్య ధోరణిలో ఉండేటటువంటి భారతదేశంలో ఇటువంటి అల్లల్లని రెచ్చగొడుతున్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళని వెంటనే బ్యాన్ చేసి వాళ్ళని ఇమీడియట్ గా కస్టడీకి తీసుకొని ఆ రాష్ట్రం ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్ గా ఛార్జ్ జరిపి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇటువంటి అల్లల్లు జరగకుండా అటువంటి అల్లల్లు భారతదేశం అంతా వ్యాపించకుండా వాటిని అరికట్టాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క నిరసన రూపంలో మేము ఆ యొక్క డిమాండ్ని తెలియజేస్తున్నాము। హమ్ సబ్కు యాద్ హై బీజేపీ దేశ్ మే ఆనే సే పహలే జో నారా లగా కర్ ఆయీ పార్టీ మే పీఎం బన్నే సే పహలే పీఎం కే నారే యే థే సబ్కే సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్। కహాన్ చలే గయే హమారే పీఎం జీ కి ఆజ్ త్రిపురా మే హాలత్ హో రహీ హై ఆప్ జుబాన్ నహీ ఖోల్ రహే హై। కోయి క్రికెటర్ కో అగర్ కోయి మార్ లగ్ జాతా ఆప్ ట్యూట్ కర్తే హై లేకిన్ త్రిపురా కి హాలత్ పర్ కోయి ట్యూట్ నహీ హై ఔర్ కోయి బాత్ నహీ హై। మన్ కీ బాత్ కహాన్ చలే గయే ఆప్కీ। आज देश के मुसलमान जल रहे हैं, मसाजिद फूट रहे हैं, पूरे देश के अंदर अमन खत्म हो चुका है, लेकिन आप कहाँ चले गए? आप अपने टूर और अपने मंशे पर चल रहे हैं, लेकिन आप और आपके मानने वाले और आपके चाहने वाले पूरे देश में आग लगाकर खत्म कर रहे हैं। इसलिए पीएम साहब से हमारी गुजारिश है, बिलफौर अपनी खामोशी तोड़कर सबके साथ सबका विकास सबका विश्वास के नारे को अपने जिंदगी में अपनी आवाज लगाकर पूरे देश में रहने वाले तमाम वासियों के साथ अमर और मोहब्बत का पैगाम देने की आपको सख्त जरूरत है। अगर आप ये काम नहीं कर सकते, आप ये मानना जरूरी है कि मैं आरएसएस का गुलाम हूँ, मैं भजन दल का गुलाम हूँ, मैं हिंदू परिषद का मैं गुलाम हूँ। अगर मान लो आप अपनी गुलामी को मान लो, वरना आप इस देश के पीएम बनने के लायक नहीं है। पीएम वही आदमी बनना चाहिए जो सबके साथ बराबरी का मामला करे। इसलिए मैं आपसे गुजारिश करता हूँ, आप अपनी खामोशी तोड़कर जहां पर जुल्म और सितम चलता है उन लोगों के जुल्म करने वालों को अरश किया जाए, मजलूमों को उनका हक दिलाया जाए। इसी बात से मैं इस प्लेटफॉर्म से बात अरज करके अपनी बात खत्म करूंगा। मरा भारत देश इवन जरगटो में दुरद वाल स्वार्थ पदव व्यवहार तो देशा रेक्ट परणा सूचिक ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, భారతదేశంలో ముస్లింలదే అగ్రస్థానం ఉన్నారు, రెండుగా తీరిపోతే మీరు మైనార్టీ అయిపోతారు, మీరు విభజనకు ఒప్పొద్దు అని చెప్పి ఒక మాట చెప్పారు, దాన్ని ఖాతరు చేయలేదు। కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పాడు పాకిస్తాన్ హిందుస్థాన్ అని అంటున్నారు, మాకు కూడా దళితం కావాలా
అని చెప్పి డిమాండ్ కూడా చేశారు. ఎందుకంటున్నా అంటే ఐక్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళని చెరిగిపెట్టి ఈ దేశం ఈ సమాజం అంతా మందేను ఈ ఫలాన్ని మనం అందరం తిన్నామని ఉద్దేశం చేశానే కానీ చీలిపోయి మతాల వారీగా ప్రాంతాల వారీగా ఈ విధంగా రక్తపాతాన్ని చూడాలని కాదు అన్నాడు త్యాగరాజు. ఈ విధంగా స్వార్థంతో కేవలం అధికార దాహంతో కొన్ని రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని ఇంకా చింతా మార్గం నడుపుతున్నారు. ఆ దుష్టశక్తులు ఉన్నంత వరకు ఆ మార్గం అనుసరించే వరకు ఇవన్నీ తప్పవు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అరబితా నుంచి రాలేదు, అందరూ ఇక్కడ వాళ్ళే. అస్సాంలో బ్రిటిష్ వాళ్ళే కార్మికులు కావాలనే ఉద్దేశంతో అనేక మందిని మన బంగ్లాదేశ్ నుంచి ఇచ్చినటువంటి వాళ్ళని, అదేవిధంగా త్రిపురలో అందరు ఇక్కడ వాళ్ళే. ఈ దేశంలోనే ఇప్పుడు కావాలని మతను మాదాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటటువంటి సంఘ్ ఒక పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికైనా మనం ఈ దేశాన్ని పాలించేటటువంటి పార్టీకి మత సామరస్యం ఉండాలనేటటువంటి పార్టీని, అదే త్రిపురలో 20-30 ఏళ్ళు పరిపాలించింది కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ ఒక మత కల ఎక్కడ మత కల జరగలేదు. నిన్న కాక మొన్న వచ్చింది జనతా పార్టీ బీజేపీ మొదలైంది, మతాన్ని మతాన్ని పేరుతోటి ఆ ప్రజలను చీల్చిచున్నాడుతున్నారు. అస్సాంలో అదే చేస్తున్నారు. అక్కడే కాదు, దక్షిణ భారత దేశం తప్ప ఉత్తర భారతదేశంలో ఎక్కడ ఎక్కడ వాతావరణం ఉందంటే అక్కడ మతాన్ని రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీన్ని మనం గమనించాలి. హిందువులు మతం ముస్లింలని వేరే వేరే కాదు, ఐక్యంగా సాగుతున్నాం మనం. మనం ఐక్యంగానే ఉన్నాం. దుష్టశక్తులు వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే రెచ్చగొడుతున్నారు. వాళ్ళని కనిపెట్టి మనం ఐక్యంగా హిందూ ముస్లిం భాయి భాయి నినాదంతో మనం ముందుకు పోదాం. మన ఐక్యతను సాధిస్తుందాం, మన ఐక్యంగా ఉందాం. పార్టీలు వేరైనా మన మతం మనం మన సమయం ఒకటేనని చెప్పి మనం ఐక్యంగా నిలబడి మన ఐక్యం ఉన్నామని కనిపెడితే వీళ్ళకి దూరిపోతే మనం దెబ్బతింటాం అనే భయం కల్పించిన నాడు ఈ విధంగా పరిపాలించే ప్రభుత్వం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉండకూడదని చెప్పి దానికోసం మనం కృషి చేద్దామని చెప్పి అందరం ఏకమవుదామని చెప్పి కోరుతూ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. త్రిపురలో జరుగుతున్న మైనారిటీలపై, మైనారిటీలకు సంబంధించిన ముస్లింలకు సంబంధించిన మసీదులపై దాడులను ఖండిస్తున్నాము. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, జమాత్ ఇస్లామీ హింద్ ఎంపీజే తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు దేశభక్తులు అని చెప్పుకునే వాళ్ళు గాడ్సేను ప్రేమించి ఈ దేశంలో అలజడులు సృష్టించి ఈ దేశంలో మత సామరస్యానికి విఘాతం కల్పిస్తున్నారు. పూర్వీకులు, ఉదాహరణకు మా పూర్వీకులు ఈ దేశ విభజన సమయంలో మన పూర్వీకులు 65,000 మంది స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేశారు. ఇందుకు నిదర్శనం శాంతిని కోరుకుంటున్నామని మన దేశంలో, భారతదేశంలో ఏ ఒక్క ముస్లిం కూడా అశాంతిని కోరుకోవటం లేదు, శాంతి సామరస్యాలను కోరుకుంటూ జీవిస్తున్నాం. అలాంటి సమయంలో ఈ కరోనా కష్టకాలంలో కూడా కుల మతాలకు అతీతంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కానీ, జమాత్ ఇస్లామీ హింద్ అవును అందులో భాగంగా ఎంపీజే కూడా పాలు పంచుకొని మేము కుల మతాలకు అతీతంగా సేవ చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ దేశంలో శాంతిని కాపాడాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే అశాంతికి నిలయమైన ఈ యొక్క గాడ్సేని ప్రేమించే దేశద్రోహులుగా గుర్తించి వారిని శిక్షించి వెంటనే కఠినంగా శిక్షించి మా యొక్క మత సామరస్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను.